అక్కడెళ్లి నిలబడి రైతు బంధు కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుకూడలో జరిగిన పాస్ పుస్తకాలు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి మహేశ్వరం, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రైతులకు కొత్త పాస్ పుస్తకాలు మరియు చెక్కులను అందజేశారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెంచింది. ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవడం జరుగుతున్నది. రైతులకు పెట్టుబడితో పాటు కరెంటు ఉండాలి, నీళ్లు కూడా ఉండాలి. మరి కరెంటు కూడా తెలంగాణ వచ్చేంత మొదట్లో, తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, వైర్ల మీద బట్టలు వేసుకోవాలని చెప్పినారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద మొదట ఇబ్బంది ఉన్నప్పటికీ 9 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణలో ఇది కూడా 24 గంటల కరెంటు ఇస్తున్న దేశంలో ఎక్కడ కూడా లేదు. గ్రామాల చెరువులన్నీ కూడా ఆనాడు రెండు రాజుల కాలం ఉన్నటువంటి చెరువులు పూడిక లేక మూసుకపోయినటువంటి పరిస్థితిలో చెరువులన్నీ కూడా పూర్తిగా జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1450 చెరువులకు 450 కోట్లు పెట్టి కూడా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ కూడా తీసి వర్షాలు పడ్డప్పుడు ఆ చెరువులన్నీ కూడా నిండి మన రైతుకి ఏదైతే నీళ్లు కరెంటు పెట్టుబడి అవసరమో ఈ మూడు కూడా ముందు తరాలకు ఉపయోగపడే విధంగా, పిల్లలకు ఉపయోగపడే విధంగా ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి, ఓట్ల గురించి ఇస్తున్నారనే మాట లేకుండా తరతరాలు బాగుపడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా కూడా రైతులకు కానీ పేదల పట్ల కూడా దేశంలో ఎక్కలేనటువంటి పేదలకు ఇచ్చే కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇలా కళ్యాణ లక్ష్యం తీసుకుంటే కూడా పెళ్లిలకు 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది.